సంస్థకి వారాహి చలనచిత్రాన్ని పేరు పెట్టింది పెద్దనండి. నాకు ఆ పేరు చాలా ఇష్టం. లోగో మాత్రం వరాహం, దాని కొమ్ము, ఆ వారాహి చలనచిత్రం లోగో అదంతా నాకు చాలా అందంగా, చాలా తెలుగుతనంగా చాలా బాగుంటుందండి. సాయి గారిని నేను ఫస్ట్ టైం ఎప్పుడు కలిసానో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ చాలా తక్కువ కాలంలోనే జస్ట్ ఒక చిన్న థియేటర్ని రెంట్కి తీసుకొని ఆ థియేటర్ ఎగ్జిబ్యూటర్గా మొదలయ్యి సినిమాలు డిస్ట్రిబ్యూటర్గా మారి ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాల్లో కూడా మిగతా చోట్ల మిగతా ఏరియాల్లో నిర్మాతకి వచ్చిన డబ్బు కన్నా డిస్ట్రిబ్యూటర్స్గా వీళ్ళు ఇచ్చిన డబ్బు నష్టాలు తక్కువ చూపించారండి. మంచి మనిషి లక్షణం, మంచి బిజినెస్ మ్యాన్ లక్షణం. ఒకరోజు నేను సాయి గారికి కథ చెప్పాను, ఏక లైన్ చెప్పాను. ముందు కథ చెప్తా ఉంటే ఆయన ఒక చిన్న పిల్లోళ్ళలాగా నవ్వేస్తా అందులో ఉన్న సీన్స్కి, జస్ట్ లైన్కే. ఆ లైన్ చెప్పిన వెంటనే చిన్నపిల్లలకు బ్రహ్మాండంగా ఉంటుందండి, ఇది సినిమా చేద్దాం అని అన్నారు. ఏక సినిమాని ఎలా చేస్తాం, ఏక హీరో ఏంటి, ఏకని హీరోగా ఎలా చూపిస్తాను నేను, అసలు స్క్రీన్ మీద ఎలా చూపిస్తాను, ఆ టెక్నికల్ విషయాలు ఏది ఆయనకు తెలియదు. అసలు ఆ కథను విని ఆడియన్స్ ఈ సినిమాని, చిన్నపిల్లలు బాగా సినిమాని ఎంజాయ్ చేస్తారు అని అంటే చాలా ఉత్సాహంగా ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంటే యాక్చువల్గా ఏక తీయడానికి కారణమైంది. ఆయన కథ విని ఇదేంటి సార్ ఇది ఎవరు చూస్తారండి అని ఉంటే ఏక చేయిపోదునేమో, ఆయన దగ్గర నుంచి అంత ఎంకరేజ్మెంట్ రాబట్టి ఏక చేశాను. చేస్తున్నప్పుడల్లా దగ్గరుండి డైరెక్టర్ వర్క్లో ఎప్పుడు జోక్యం చేసుకోరు, బట్ పక్క నుండి డైరెక్టర్కి చేదోడు బాదోడుగా ఉంటాం, డైరెక్టర్ కావాల్సింది ఇమీడియట్గా అరేంజ్ చేయడం. బట్ సాయి గారు ఏంటంటే ఆ ఫలానా వాళ్ళతో పాటు ఇంకొక 10 ఆప్షన్లు, లొకేషన్ ఆల్టర్నేటివ్స్, టెక్నీషియన్స్ ఆల్టర్నేటివ్స్ అన్నీ తీసుకొచ్చి డైరెక్టర్కి ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. దట్ ఈస్ వన్ మోర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ సాయి గారు.